ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్న డాగ్స్ మనం చూసాం. అయితే ఫీల్డ్లో కూడా ఈ డాగ్స్ వచ్చిన తర్వాత ఎట్లా పనిచేస్తాయి అనేది చూడడానికి మనం గోషామహల్లో ఉన్నటువంటి సిటీ సెక్యూరిటీ వింగ్కి వచ్చినాం. అయితే సిటీ సెక్యూరిటీ వింగ్లో ఉన్న డాగ్స్ మనం ప్రజెంట్ చూస్తున్నాం. ఈ డాగ్స్ మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి 5 డాగ్స్ ఒకే టీం సంబంధించిన డాగ్స్ ఒకేసారి పాసింగ్ అవుట్ కంప్లీట్ చేసుకొని గ్రౌండ్కి వచ్చాయి. ఇప్పటికి 8 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 9 ఇయర్స్లోకి అడుగుపెట్టాయి. ఈ హ్యాండ్లర్స్ అంతా కూడా ఈ డాగ్స్తో పాటుగా లవ్ అండ్ ఎఫెక్షన్ చేసుకున్న దగ్గర నుంచి మొదటి నుంచి కోర్స్లో బిగినింగ్ నుంచి ఈ రోజు వరకు 9 ఇయర్స్ నుంచి దాదాపు 8 ఇయర్స్ పైగా వీటితోటే డ్యూటీస్ చేస్తున్నటువంటి కండిషన్ ఉంది. ప్రజెంట్ ఈ విషయంపై మనతో మాట్లాడడానికి దీన్ని పర్యవేక్షిస్తున్నటువంటి నారాయణ గారు ఉన్నారు. ప్రతిరోజు డాగుల యొక్క ఆరోగ్య రీత్యా సక్రమంగా ఉండేటందుకు ప్రతిరోజు వాటికి ఎక్సర్సైజ్ గ్రూమింగ్ అనేవి తప్పనిసరిగా చేయిస్తాము. ఇవి ప్రతిరోజు కూడా వివిఐపి డ్యూటీలలో సీఎం కానీ తర్వాత గవర్నర్ గారు వైస్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఖచ్చితంగా సిటీలో ఉన్న ప్రతి వివిఐపి మూమెంట్ కూడా మన దగ్గర నుంచే మూమెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఉండే ఈ బ్యాచ్ మొత్తము 2010 బ్యాచ్ ఇది. 2010లో ట్రైనింగ్ అయి వచ్చిన దగ్గర నుంచి మనకు ఇప్పటి వరకు కూడా ప్రతి మూమెంట్లో కూడా పార్టిసిపేట్ చేసిన డాగ్స్ ఇవన్నీ. ఈ హ్యాండ్లర్స్ కూడా వాటితోటి ఉన్న హ్యాండ్లర్సే, అక్కడ ట్రైనింగ్ అయ్యి వచ్చిన బ్యాచే ఇది. వీళ్ళు మాత్రమే వాటితోటి లవ్ అండ్ ఎఫెక్షన్ చిన్నప్పటి నుంచి కూడా ట్రైనింగ్లో ఉన్నారు కాబట్టి ఇప్పటి వాటి సర్వీస్ వరకు మొత్తం కూడా వాళ్ళే వాటిని హ్యాండ్లింగ్ చేస్తున్నారు. మన దగ్గర అయితే ఇప్పుడు 23 డాగ్స్ ఉన్నాయి. ప్రతి డాగ్ కూడా మనకు సిటీలో ఉన్న అన్ని వివిఐపి మూమెంట్లకు అందరూ పార్టిసిపేట్ చేసిన డాగ్సే ఉన్నాయి మన దగ్గర. కేసులు ట్రాక్ చేసిన సందర్భాలు కానీ, ఇక్కడ స్నిఫర్ డాగ్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ డాగ్స్ ఉన్నాయి మీ దగ్గర, క్లూస్ అందించినాయి కానీ కేసుల్లో కానీ అట్లాంటి డాగ్స్ ఉన్నాయి అంటే? ఇప్పుడు దిల్సునగర్ కానీ, దిల్సునగర్ బ్లాస్టింగ్ కానీ, తర్వాత మక్క మాస్క్ కానీ, తర్వాత గోకుల్ చాట్, సికింద్రాబాద్ హోటల్ దాంట్లో కానీ ప్రతి దాంట్లో కూడా సిటీలో జరిగిన ప్రతి ఇన్సిడెంట్లో కూడా మన దగ్గర నుంచి పార్టిసిపేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు, పార్టిసిపేషన్ డాగ్స్ ఉన్నాయి. కేసులు ఛేదించడం కానీ క్లూస్ అందించిన సందర్భాలు అట్లా టైంలో ఎట్లా ఫీల్ అవుతుంది? పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక బ్లాస్టింగ్ అయినప్పుడు కానీ అట్లా అందరూ భయపడి వెళ్ళిపోయినప్పుడు బ్లాస్టింగ్ దగ్గరికి మనము ఫస్ట్ టీమ్గా మనం వెళ్ళి భయపడకుండా డ్యూటీ చేయడం అంటే అది కొంచెం గర్వంగానే ఫీల్ అవుతాము. భయం అంటే ఏమి ఉండదు అప్పట్లో. హ్యాండ్లర్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చాలా సంవత్సరాల నుంచి హ్యాండ్లింగ్ చేస్తూ ఉన్నారు, వీటితో పాటుగా వీటి ఏజ్ ఎట్లయితుందో ఈ ఏజ్ దీంతో పాటుగా మీరు కూడా పనిచేస్తారు, ఎట్లా ఉంది? మంచిగా ఉంది. డ్యూటీస్ మార్నింగ్ 9కి వస్తాం, 9 to 8 వరకు ఉంటాం, తర్వాత 24 అవర్స్ కూడా ఉంటారు డైలీ డ్యూటీ. యాక్చువల్గా డ్యూటీస్కి టైమింగ్ అంటూ అంటే 24 అవర్స్లో ఎనీ టైమ్ ఎప్పుడైనా కూడా అవైలబిలిటీలో ఉంటాం. జనరల్గా ఏదైనా వివిఐపి మూమెంట్ కానివ్వండి, లేదు ఏదైనా థ్రెట్ కాల్స్ కానివ్వండి, అట్లాంటప్పుడు టైమింగ్ అని కూడా ఏమి ఉండదు. జనరల్గా ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఖచ్చితంగా, ఒకవేళ అవైలబిలిటీలో ఖచ్చితంగా ఎప్పుడు టీమ్స్ రెడీగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ 24 ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి, బ్యాంక్ రాబరీలు జరుగుతుంటాయి కొన్ని సందర్భాల్లో, ఏదైనా ట్రాకింగ్ చేసిన సందర్భాల్లో కానీ, లేదంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏమైనా మీ డాగ్స్ తీసుకెళ్ళినప్పుడు ఆ ఘటనా స్థలం తీసుకెళ్ళినప్పుడు ఎట్లా? అంటే యాక్చువల్లీ మన దగ్గర ఉన్నాయి, మన సిటీ సెక్యూరిటీ వింగ్లో ఉన్నవి ఓన్లీ స్నిఫర్ డాగ్స్, ఐ మీన్ ఏమంటారు ఎక్స్ప్లోజివ్ డాగ్స్ ఉన్నాయన్నమాట. ట్రాకర్ డాగ్స్ అవి మన దగ్గర ఉండవు, మన దగ్గర ఎక్స్ప్లోజివ్కి సంబంధించినవి ఉంటాయి. అట్లాంటప్పుడు ఏముండదు, మేము ట్రైన్డ్ అయింది దాని గురించి కాబట్టి. జనరల్గానే ఒకవేళ ఏదైనా థ్రెట్ కాల్స్ గురించి వస్తుంటాయి మాకు, జనరల్గా అక్కడ సూట్ కేసు ఉంది లేకపోతే అబాండెడ్ వెహికల్ ఉంది అన్నప్పుడు, అట్లాంటప్పుడు ఏం భయపడేది ఏమి ఉండదు, జనరల్గా వెళ్తాము ఖచ్చితంగా. ఎందుకంటే పబ్లిక్ని అవాయిడ్ చేసి దూరంగా ఉంచి మనం వెళ్ళి ఇదిగా చేస్తాం. బట్ అవసరం సంతోషమే మాకు, మన పంటే మా ఇష్టంతో వెళ్ళాం డాగ్ ట్రైనింగ్కి. వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత వీ డ్యూటీస్ మన ఇష్టంతో చేస్తాము, వివిఐపి డ్యూటీస్ అయినా ఇప్పుడు అబాండెడ్ వెహికల్స్ వచ్చినా కూడా దానికి సరౌండింగ్ డాగ్తో చెక్ చేపిస్తాం. చెప్పేసి ఎవ్రీ మంత్ 3 ఒకసారి డివామింగ్ చేపిస్తాం డాగ్కి, మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఒకసారి వ్యాక్సిన్ వేపిస్తాం. దాని పర్టికులర్గా ఎలాంటి హాని జరగకుండా డాగ్స్కి అన్ని మెడిసిన్ అనేది రెగ్యులర్గా వాడతాం మేము. వాడిన తర్వాత ప్రతి 12 o'clockకి దానికి ఫీడింగ్, మళ్ళీ ఈవినింగ్ ప్రాక్టీస్,
పీటీ ప్రాక్టీస్ అవన్నీ ఉంటాయి, గ్రూమింగ్ ఇట్లా చేసి దానికి శ్రద్ధగా చూసుకోవడం మా బాధ్యత. 4 మంత్స్ నుంచి బేబీ నుంచి మీకు అటాచ్ చేస్తారు, ఇప్పటివరకు దాదాపు 8 ఇయర్స్ కంప్లీట్ అయింది, రేపు రిటైర్మెంట్ కూడా దగ్గర పడుతుంది. అంటే అట్లా టైంలో మీకు ఏమనిపిస్తుంది? మాకు రిటైర్మెంట్ డాగ్ ఇన్ని రోజులు సర్వీస్ చేసి ఒకటేసారి ఇలా ఓల్డ్ ఏజ్ అయిపోయినందుకు బాధగానే ఉంటుంది మాకు. మళ్ళీ అది ఉన్నన్ని రోజులు మా సేవ చేసే మా బాధ్యత కాబట్టి అది కడే వరకు దానికి మేము ఏ చేయాలో అది చేయగలుగుతాం, అది చేస్తారు. సార్ కూడా కోఆపరేటివ్ చేస్తారు, ఇన్ఛార్జెస్ కూడా అన్ని చూస్తారు దాన్ని మాకు, అది దాని చిల్లు ఇండు వరకు లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటుంది అండి. అది మాకు ఇక ఇన్ని రోజులు మా ఎంబడే ఉండి మా ఎంబడే పెరిగింది కాబట్టి ఒక ఫ్యామిలీ మెంబర్ మాకు, అది ఫ్యామిలీ మెంబర్ లాగా మాతో పెరిగింది కాబట్టి ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ కంపల్సరీ ఉంటుంది మాకు. ట్రైనింగ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్లో ఉంచుతాం ప్రతిరోజు. ట్రైనింగ్ నిమిత్తం 1 ఇయర్ అయిపోయిన తర్వాత కూడా ప్రతిరోజు దీన్ని గ్రూమింగ్ చేయడం కానీ, ఎక్సర్సైజ్ చేయించడం కానీ, డాగ్ని ఆరోగ్యం ఉంచుకోవడం కానీ, ప్లస్ దానికి రెగ్యులర్గా ఎక్స్క్లోజ్ పెట్టి ప్రాక్టీస్ చేస్తుంటాం ప్రతిరోజు. అలా వల్ల దాని వర్క్ అనేది కూడా కంటిన్యూషన్లో ఉంటుంది అన్నమాట, అది కంటిన్యూషన్ చేస్తాం సార్. పార్టిసిపేట్ తెలుసున్న బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు అక్కడ వెళ్ళి చెక్ చేయడం కానీ, అక్కడ ఆఫీసర్ చెప్తుంటారు అనమాట ఫలానా ఫలానా ఏరియాస్ సస్పెక్టెడ్గా ఉన్నాయని, అప్పుడు మేము అక్కడ వెళ్ళి చూస్తూ ఉంటాం. ఒక్కొక్క డాగ్ వచ్చేసి పర్ డేలా మనము 12 అవర్స్ 8 అవర్స్ వర్క్ తీసుకుంటాం సార్. డాగ్స్ కాడికి వచ్చినాం గర్వంగా ఫీల్ అవుతున్నాం. రోజు డాగ్లను మంచిగా పొద్దున ఫీడింగు ప్లస్ మధ్యాహ్నం వాటర్ పెట్టుకోవడం ప్లస్ అవి గ్రూమింగ్ టైం టు టైం చూసుకోవడం, దానికి ఎక్స్క్లూజివ్ ప్రాక్టీస్ టైం టు టైం, దాని హెల్త్ పరంగా కూడా మంచిగా చూసుకోవడం టైం టు టైం, డివార్మింగ్ టైం టు టైం, మెడిసిన్ దానికి ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయినా ఇమీడియట్ మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్ చూపెట్టి దాన్ని మెడిసిన్ రెగ్యులర్గా తగ్గేదాకా దాన్ని కోర్సు వాడడం ఇలా చేస్తాం. డాగ్స్ రోజు ఈవినింగ్ అట్లాగే మార్నింగ్ టైంలో ఎట్లయితే జనరల్గా ఫిజికల్ ఫిట్నెస్ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న సిబ్బంది ఎట్లయితే ఫిట్నెస్ చేస్తారో అట్లాగే డాగ్స్ కూడా ఫిట్నెస్ కోసం డైలీ చేస్తారు. దాదాపు మనం అంటే ఒక 8 ఇయర్స్ పైగా ఒక వ్యక్తి అంటే ఒక డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక సిబ్బంది దానికి అటాచ్ చేసి 8 ఇయర్స్ నుంచి వర్క్ చేయడం అంటే అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్గా చెప్పొచ్చు. సో ఈ 8 సంవత్సరాల నుంచి వాళ్ళకు డాగ్స్తో ఉన్న అనుబంధాన్ని వాళ్ళు పంచుకున్నారు. అయితే ఫీల్డ్లోకి ఎట్లా వెళ్తుంటారు, ఫీల్డ్కు వెళ్లే ముందు వాళ్ళు తీసుకునే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఆఫీస్లో ఎట్లా ఉంది, అట్లాగే రిటైర్ అయిన డాగ్స్ కండిషన్ ఏంటి, మెడల్స్ వచ్చినటువంటి డాగ్స్ కావచ్చు, అచీవ్మెంట్ చేసినటువంటి డాగ్స్ పైన పోలీసులు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. అకాడమీలో 9 నెలలు ట్రైనింగ్ తీసుకున్న డాగ్స్ మనం చూసాం. అయితే ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఫీల్డ్లోకి వచ్చిన డాగ్స్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది, అట్లాగే ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ అయినటువంటి డాగ్స్ కండిషన్ ఏంటి, 7-8 సంవత్సరాలుగా పనిచేస్తున్న డాగ్స్ ట్రాక్ రికార్డ్ ఏంటి, దాంతోపాటుగా ఇక్కడున్న వసతులు ఎట్లా ఉన్నాయి, వాటి పనితీరు ఎట్లా ఉంది, సిబ్బంది ఏమనుకుంటున్నారు, అధికారులు ఏం చెప్తున్నారో తెలుసుకునేందుకు మనం సిటీ సెక్యూరిటీ వింగ్కి వచ్చాం.
సిటీ డాగ్ స్క్వాడ్ పనితీరు ఎట్లా ఉంది, అట్లాగే ఫీల్డ్లో ఉన్నటువంటి డాగ్స్తో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఇప్పటివరకు సిబ్బంది పర్ఫార్మెన్స్ చూసాం. అయితే ఈ సిటీ సెక్యూరిటీ వింగ్కి దాదాపు 15 సంవత్సరాలుగా సేవలు అందిస్తూ లాంగ్ స్టాండింగ్గా ఉంటూ దాదాపు అంటే అధికారుల మన్ననలు పొందుతూ దాదాపు చాలా బ్లాస్టింగ్ ఇన్సిడెంట్స్ కావచ్చు, హైదరాబాద్ సిటీలో జరిగినటువంటి సంచలన కేసుల్లో దాదాపు తన ఆయన యొక్క పాత్ర ఉంది. ఆయన ప్రజెంట్ మనతో పాటుగా చీఫ్ ఆఫీసర్ సిటీ సెక్యూరిటీ వింగ్ చీఫ్ ఆఫీసర్ నాగసాయి గారు. ఈ సిటీ సెక్యూరిటీ వింగ్లో ప్రధానంగా ఈ బాంబ్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ అనేది ఈ విభాగానికి పనిచేయడం జరుగుతుంది 15 సంవత్సరాల నుంచి. ప్రధానంగా వీటిని ఎక్కువ ఉపయోగం మన వివిఐపి బందోబస్తులో మాత్రమే కాకుండా పబ్లిక్ జనరల్ పబ్లిక్ సెక్యూరిటీ భద్రత విషయంలో కూడా వీటి యొక్క వినియోగం ఎక్కువగా జరిగింది. ప్రధానంగా ఎప్పుడైతే ఈ మక్కా మసీద్ కానీ ఈ గోకుల్ చాట్ ఈ బాంబ్ బ్లాస్ట్ల ఇన్సిడెంట్స్ తర్వాత వీటి యొక్క ప్రాముఖ్యత పెరిగింది. అప్పటి వరకు కేవలం 10 డాగులు ఉన్న ఈ బాంబ్ స్క్వాడ్ని ఒకసారిగా 40 డాగులకి పెంచడం గవర్నమెంట్ ఉత్తర్వులు ఇచ్చింది. అప్పుడున్న కమిషనర్ గారు కానీ ఇప్పుడున్న కమిషనర్ కానీ వీటి మీద అంత శ్రద్ధ చూపించి ఈ యొక్క బాంబ్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ యొక్క ప్రాముఖ్యతను పెంచి వీటి సంఖ్యను కూడా ఎక్కువగా పెంచి ఈరోజు చూస్తే ప్రధానంగా గవర్నర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇతర ప్రముఖ వీఐపీల భద్రతలో మాత్రమే కాకుండా డైలీ కూడా మనం ఒక 50 ప్లేసులు మనం వీటి ద్వారా చెక్ చేయడం జరుగుతుంది. వీటిని ఉపయోగించి మన ప్రధానంగా ఒక బాంబ్ స్క్వాడ్ అంటే దాంట్లో సిబ్బంది ట్రైన్ చేయబడిన సిబ్బంది ఉంటారు, అట్లాగే ఒక సఫిస్టికేటెడ్ ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్ ఉంటుంది, ఎక్స్పోజర్ డిటెక్టర్స్ అని ఎన్ఎల్జేడీస్ అని నాన్ డిఎస్ఎండిస్ అని రకరకాల ఎక్విప్మెంట్ ఉంటుంది. వాటితో పాటు ఒక స్నిఫర్ డాగ్ ఏదైతే ప్రేడు పదార్థాలని గుర్తించి వాటిని మనకి ఇండికేషన్ చేసి వాటి యొక్క ప్రజెన్స్ని మనకు తెలియజేసే ఏదైతే స్నిఫర్ డాగ్స్ ఉన్నాయో వాటి వినియోగం కూడా చాలా ఎక్కువగా మొత్తంలో ఉంటుంది. ప్రధానంగా చూస్తుంటే ఈ మధ్యలో మనకి మెట్రో కూడా స్టార్ట్ కావడం జరిగింది, మెట్రో ట్రైన్స్ కూడా పనిచేస్తున్నది కాబట్టి మా యొక్క వీటి యొక్క వినియోగాన్ని మెట్రో స్టేషన్స్కి ఆ పరిసరాలకు కూడా మనం విస్తరించడం జరిగింది. ఇది కాకుండా డైలీ కూడా మనం 50 ప్లేసులు జనరల్ ప్లేసెస్ ఏదైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయో మనకి రైల్వే స్టేషన్స్ కానీ బస్ స్టాండ్స్ కానీ ప్రముఖ చార్మినార్ లాంటి గోల్కొండ లాంటి విహార స్థలాలు ఏదైతే ఉంటాయో యాత్రికులు ఎక్కువగా విజిట్ చేసే ప్లేసెస్ ఏముంటాయో అన్నీ కూడా మనం 50 ప్లేసుల వరకు డైలీ మనం తనిఖీ చేస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు అక్కడ ఉండే సిబ్బందిని కూడా మనం డైలీ మా యొక్క టీమ్స్ వెళ్ళి వాళ్ళని అలర్ట్ చేస్తూ ఉంటాయి. ఆ రకంగా యొక్క వీటి యొక్క ప్రాధాన్యత మన భద్రత నగర భద్రతలో చాలా ఎక్కువగా ఉందని చెప్పి మనం భావించడం జరుగుతుంది. దాదాపు అంటే ఈ డాగ్స్ అన్నిటి పర్యవేక్షణ చాలా ఇబ్బంది, ఒక డాగ్ ఉంటేనే దాని పర్యవేక్షణ చాలా ఇబ్బందిగా ఉంది. వీటి పర్యవేక్షణ ఎట్లా ఉంటుంది, దీని మెయింటెనెన్స్ సంబంధించిన దాంట్లో దాని బడ్జెట్ ఎట్లా ఉంటుంది, అట్లాగే ఎప్పుడైనా సిక్ అవుతుంటాయి, అట్లాగే రిటైర్మెంట్ అయినటువంటి డాగ్స్ కూడా ఉంటాయి, వాటి పర్ఫార్మెన్స్ కూడా మంచిగా ఉన్న డాగ్స్ ఉంటాయి, కొన్ని డాగ్స్ సర్వీస్ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని సర్వీస్లో కావచ్చు సర్వీస్ కంప్లీట్ అయిన తర్వాత చనిపోయిన డాగ్స్ ఉంటాయి, మీకు దాదాపు చాలా సంవత్సరాల నుంచి అటాచ్మెంట్ ఉంది, అట్లాంటి సందర్భంలో మీరు ఎట్లా ఉండవు? సాధారణంగా వీటి మెయింటెనెన్స్కి అయితే మాత్రం గవర్నమెంట్ ప్రభుత్వం ద్వారా మనకి చాలా సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు కూడా ఎలా అయితే ఉద్యోగులకి పిఆర్సీ ద్వారా మనకి జీతాలు పెరుగుతుంటాయో వీటి కూడా ఎవరి 5 ఇయర్స్కి వీటి యొక్క డైలీ మెయింటెనెన్స్ ఒక్కొక్క డాగ్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది మార్పు చెందుతూ ఉంటుంది. ఇప్పుడైతే మొత్తం ఒక డాగ్కి డైలీ 165 రూపాయలు చెప్పిన వీటికి ఫీడింగ్ ఖర్చుల కోసం ఉంది. అది దీనికి మళ్ళీ మెడికల్ ఖర్చులు అదనంగా ఉంటుంది, అట్లాగే వీటికి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది, అది వేరే అదనంగా ఉంటుంది. మళ్ళీ వీటికి సెపరేట్గా ఇయర్లీ వ్యాక్సిన్స్ అని కొన్ని స్పెసిఫిక్ వ్యాక్సిన్స్ ఉంటాయి, ఏదైతే అతి ముఖ్యమైన వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఉంటాయో వాటికి సంబంధించిన వ్యాక్సిన్స్ ఉంటాయి, అవి మళ్ళీ సెపరేట్ వాటికి ఫండ్ సెపరేట్గా ఉంటుంది, అట్లాగే దేనిదానికి సెపరేట్ ఫండ్ ఉంటుంది. కాబట్టి వీటి మెయింటెనెన్స్ విషయంలో అయితే ఎటువంటి మనకి ఇబ్బందులు అయితే ఏం లేదు, కావాల్సి సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయి. అలాగే డాక్టర్స్ కూడా ఎప్పటికప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ చూసుకోవడానికి సెపరేట్గా గవర్నమెంట్ ఒక డాక్టర్ని అలాట్ చేయడం జరిగింది. ఆయన హైదరాబాద్లో ఆయన ఆఫీస్ ఉంటుంది, మనం ఏదైనా కావాల్సినప్పుడు ఆయన ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటారు. జనరల్గా మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు కూడా డాక్టర్స్ని డైలీ మనం పంపుతూ ఉంటాం. అక్కడికే కాకుండా దగ్గరలో ఉండే హాస్పిటల్స్ శాంతినగర్ కానీ నారాయణగూడ కానీ మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి డాక్టర్స్ సంబంధించినంత వరకు, వాటి సేవలను కూడా వినియోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఇంకా రిటైర్మెంట్ సాధారణంగా వీటి సర్వీసు 9 నుంచి 10 ఇయర్స్ మధ్యలో వీటి సర్వీస్ ఉంటుంది. ఒకసారి ట్రైనింగ్ అయ్యాక 9 ఇయర్స్ మనం సర్వీస్ చేయడం జరుగుతుంటుంది. ఆ తర్వాత కూడా మనం సాధ్యమైనంత వరకు ఇవి చనిపోయే వరకు కూడా మనం రిటైర్మెంట్ అయ్యాక కూడా పెన్షన్ ఇచ్చినట్టుగానే వీటికి మేము తిండిని మేము కంటిన్యూ ఫుడ్ అనేది కంటిన్యూ చేస్తుంటాం తప్ప వీటిని వదిలిపెట్టడం అనేది జరగదు. వీటికి ట్రీట్మెంట్ కానీ తిండి కానీ అవి చనిపోయేంత వరకు కూడా మాతోటే ఉంటాయి, వాటి ట్రీట్మెంటు తిండి అనేది కూడా భరించడం జరుగుతుంటుంది గవర్నమెంట్. చాలా కేసుల్లో ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, మీకున్న ఎక్స్పీరియన్స్లో కొన్ని ఇన్సిడెంట్లు ఏమని చెప్తారు?
ఈవెన్ మన మక్కా మసీదులో ఒక బాంబు పేలిపోయాక ఒక 9 మంది చనిపోవడం జరిగింది. తర్వాత రెండో బాంబుని గుర్తించడంలో కూడా అప్పట్లో ఉన్న ఒక పూజా అనే డాగ్ చాలా అది చనిపోవడం జరిగింది. కానీ అప్పట్లో ఉన్న డాగ్ చాలా ప్రధాన భూమిక పోషించడం జరిగింది. అదేవిధంగా దిల్సుఖ్ నగర్లో కూడా ఒక బాంబుని కనిపెట్టడంలో కానీ దాన్ని ఐడెంటిఫై చేసి నిర్వీర్యం చేయడంలో కూడా ఈ యొక్క డాగ్స్ మనకు చాలా ప్రధాన భూమిక పోషించడం జరిగింది. అది కాకుండా చిన్న చిన్న ఇన్సిడెంట్స్, చిన్న చిన్న పెట్రోల్ బాంబ్స్ అలాంటివి కనిపెట్టడం కూడా ఇవి చాలా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నాయి. సాధ్యమైన వరకు వీటి యొక్క ప్రజెన్స్ వీటితోటి మనం తనిఖీ చేస్తున్నప్పుడే మనకి చాలా వరకు అక్కడికి వచ్చి ఎవరు కూడా ఏదైనా చేసే సాహసాన్ని ఎవరు అలాంటి రిస్క్ కూడా ఎవరు తీసుకోరు. మనకి ఎప్పుడైతే చెక్కింగ్ నడుస్తుందంటే ఆ ప్రాంతానికి ఏదైనా చేయాలి, ఆ ప్రాంతంలో ఏదైనా ఒక చర్య యాక్టివిటీ చేయాలనే ఆలోచన కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ ఎవరైతే ఫండమెంటలిస్ట్ ఉంటారో వాళ్ళకి కానీ వచ్చే అవకాశం ఉండదు. ఎక్కడైతే సెక్యూరిటీ అనేది ఏర్పాటు ఉంటుందో అక్కడికి వచ్చి వాళ్ళు మన సందర్భాలు ప్రపంచ చరిత్ర చూసుకున్నా కూడా ఎక్కడ కూడా ఎక్కడైతే సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేసుకున్నారో అక్కడ ఎటువంటి చర్యలు జరిగిన సందర్భాలు చాలా అతి తక్కువ. అది మేము కంటిన్యూ చేస్తున్నాం. హైదరాబాద్ని సేఫ్ సిటీగా ఉంచే కార్యక్రమంలో భాగంగా ఎన్ని ఎక్కువ వీలైన ప్రాంతాలు తనిఖీ చేయగలిగితే అన్ని ఎక్కువ వీలైన ప్రాంతాలను తనిఖీ చేసే కార్యక్రమం రోజువారీగా చేపట్టడం జరుగుతుంటుంది. దీనికి ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు మనకి సూచనలు ఇస్తూ ఉంటారు. కమిషనర్ గారు కానీ, అడిషనల్ కమిషనర్ గారు కానీ, ఇతర ఎన్ని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు వారి సూచనలు, వాళ్ళ ప్లేసులు, వాళ్ళు డిసైడ్ చేసిన ప్లేసులు మనం తనిఖీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడున్న కేసెస్ కానీ అట్లాగే ఇన్సిడెంట్స్ కానీ సెన్సిటివ్ కానీ పెరుగుతుంది. అట్లాగే డిపార్ట్మెంట్లో అన్ని శాఖలకి బడ్జెట్ కేటాయిస్తున్నారు, ఎలివేషన్ జరుగుతుంది. అట్లాగే ఈ డాగ్స్ సంబంధించింది, అట్లాగే సిటీ సెక్యూరిటీ వింగ్ దాంట్లో భాగంగా ఉన్న ఈ డాగ్ స్క్వాడ్కి కొంచెం ఎలివేషన్ చేయాలి, బడ్జెట్ పెట్టాలంటే కేటాయింపులు ప్రతిపాదనలు గతంలో ఉండేవి ఎప్పటివరకు ఎక్కడిదాకా వచ్చాయి? అవునంటే గవర్నమెంట్ కూడా మోడర్నైజేషన్ ఆఫ్ యూనిట్స్ విభాగాలన్నీ కూడా ఆధునీకరించే భాగంలో డాగ్ స్క్వాడ్ని కూడా ఆధునీకరించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ప్రధానంగా ఎక్కడైతే ఆక్టోపస్లో ఈ మధ్యకాలంలో నిర్మించారో ఒక సుమారు 8 కోట్లు ఖర్చు పెట్టి ఒక డాగ్ కెన్నల్ అనేది పెద్ద ఎత్తున నిర్మించడం జరిగింది. సేమ్ అదే డిజైన్ మనం తీసుకుని హైదరాబాద్ సిటీ కూడా వర్తింపజేసి దాన్ని ఇక్కడ కూడా నిర్మించాలి అదేవిధంగా అని చెప్పేసి ఆధునికంగా ఆధునిక వసతులు ఏర్పాటు చేసి వీటికి డాగ్స్ కెనల్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉన్నతాధికారులు నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా వెళ్ళి అదంతా కూడా త్వరలోనే కార్యరూపం దాలిస్తాయని చెప్పి భావించడం జరిగింది. పోలీస్ శాఖలో ఉన్నారు దాదాపు, అంటే పోలీస్ శాఖలో పనిచేయాలంటే పోలీసింగ్, సివిల్ పోలీసింగ్ చేస్తేనే పోలీసింగ్ అనే ఒక అనుభూతి ఉంటుంది. కానీ మీరు 15 సంవత్సరాలుగా అది ఇష్టంతో అనుకోండి, ఈ డిపార్ట్మెంట్ పైన ఉన్నటువంటి మక్కువ కావచ్చు లేదంటే మీకు ఉన్నటువంటి గ్రిప్ కావచ్చు, మీరు దీన్ని ఎంచుకున్నారు, మీరు ఎట్లా ఫీల్ అవుతుంటారు, అట్లాగే మీరు ఎందుకు దీంట్లో కంటిన్యూ అవ్వడానికి కారణం? ప్రధానంగా సివిల్ ల్యాండ్ ఆర్డర్ విభాగంలో పనిచేయడానికి ఉండే ఏకైక కారణం ఏంటంటే ప్రజలకు సేవ చేసే అవకాశం, అతి దగ్గర నుంచి సేవ చేసే అవకాశం ఉంటుందన్న ఒక ఉద్దేశంతో చాలామంది ల్యాండ్ ఆర్డర్ని ఇష్టపడడం జరుగుతూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత తీసుకుంటే కనుక మనకి ప్రజలతో కానీ ఎక్కువ సంబంధాలు ఉండి మనం వాళ్ళకి వాళ్ళలో భయాన్ని పోగొట్టి వాళ్ళలో ఒక భరోసా కల్పించే అవకాశం ఉన్న విభాగాల్లో భద్రతా విభాగము లేదా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ అనేది కూడా ఒక ప్రధానమైన విభాగం కాబట్టి మనం ఇందులో ప్రత్యేకమైన ట్రైనింగ్ చేసి ఉన్నాం కాబట్టి మన సర్వీస్ ఉన్నతాధికారులు కూడా సర్వీసెస్ కంటిన్యూ చేయాలని వాళ్ళు కూడా భావించడం బట్టి మనం కూడా ఇష్టంగానే ఇందులో కొనసాగడం జరుగుతుంది సార్. విశ్వాసమే ఊపిరిగా బతికే డాగ్స్ యజమానుల సంరక్షణనే కాదు, దేశ భద్రతను కూడా తన భుజాల వేసుకొని నడిపిస్తోంది. గడిచిన ఏళ్లలో హైదరాబాద్ సిటీనే కాదు దేశవ్యాప్తంగా ఎన్నో కేసులను ఛేదించిన ట్రాక్ రికార్డ్ ఈ డాగ్స్ సొంతం. ఇలాంటి డాగ్స్ ట్రైనింగ్ అట్లాగే ఫీల్డ్ వర్క్ చూస్తే ఎవరైనా సెల్యూట్ చేయాల్సిందే. కెమెరామెన్ మిథున్, సైదులు అండ్ శ్యామ్లతో సంపత్, V6 న్యూస్, హైదరాబాద్.